ఆసరా వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల నల్గొండ జిల్లా హాలియా ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే నోముల భగత్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కురుకుల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి యనమల సత్యం, మున్సిపల్ చైర్మన్ సలహాదారుడు వెంపటి శంకరయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్, కౌన్సిలర్ నల్లబోతు వెంకటయ్య, కోఆప్షన్ నంబర్ చాపాల సైదులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మన ఆపద్ బాంధవుడు దళిత బాంధు అయినటువంటి మన గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే పేదల కోసం ఖచ్చితంగా ఒంటరి మహిళలు కావచ్చు ఆసరా పింఛన్ ఇదివరకు ఏదైతే 65 ఏళ్ళ వాళ్ళు ఉన్నారో వాళ్ళని 57 ఏళ్ళ నుంచి మొత్తం తీసుకొని అందరికీ ఆసరా పింఛను అరువులైటట్టుగా చూస్తాని హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు నిన్న వచ్చిన జీవో ప్రకారం ఏదైతే 57 ఏళ్ళ పైబడిన వాళ్లకు మొత్తం గుర్తించండి వాళ్ళందరికీ పింఛన్లు ఇచ్చే ప్రక్రియ మొదలు పెడదామని చెప్పగానే నియోజకవర్గంలో ఉన్నటువంటి అక్కలు అమ్మలు అందరూ కూడా తరలివచ్చి మేము కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తామని చెప్పగానే ఈరోజు హాలియా మన మున్సిపాలిటీలో ఇక్కడ పాలాభిషేకం ఉన్నటువంటి అక్కలు అమ్మలు ముఖ్య నాయకులు చైర్మన్ కౌన్సిలర్లు అందరి సమక్షంలో ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తమరు మమ్మల్ని ఒక దేవుళ్ళలాగా భావిస్తున్నాం మేము మమ్మల్ని ఆపదలు ఆదుకున్నటువంటి కేసీఆర్ గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి ఇక్కడున్న అక్కలందరూ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. నాగార్జున సాగర్ నియోజకవర్గ తరపున ప్రజలందరి తరపున మేము మళ్ళొకసారి కేసీఆర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేస్తూ మా నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.